చిన్నపల్లె రిజర్వాయర్ పనులు మొన్న మూడు రోజుల నుంచి ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వాన్ని ఆ యొక్క నిర్వసితుల సమస్యలు తీర్చాలని మేము ఇంతకుముందు ప్రతిదీ కూడా లెటర్ పూర్వకంగానే కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మరియు ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళినాము. ఇప్పుడు గతంలో వాళ్ళు ఏదైతే అనవసరమైన రిజర్వాయర్ గట్టు మండలం వెనకబడి ఉంది, ఈ మండలం డెవలప్ కాకూడదు అనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఇంతకుముందు గజలమ్మ గట్టు దగ్గర రిజర్వాయర్ కోసం నిర్మాణం కోసం అప్పుడు గట్టు భీముడు డ్యాంలో శంకుస్థాపన చేస్తే అక్కడ ప్రారంభిస్తే వారికి గట్టు భీమునికి పేరు వస్తుందనే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చి కింద రేలంపాడు దగ్గర నిర్మించడం వల్ల అన్ని ఇదల్లా కూడా ఒక ప్లాన్ ప్రకారం కుట్ర పూరితంగానే జరిగింది. వల్ల ఎందుకంటే గట్టు మండలం వాళ్ళు బాగుపడకూడదని ఈరోజు 10,200 ఎకరాలు ఈరోజు గట్టు మండలంలో భూమి కోల్పోతున్నారు. ఆల్రెడీ మేము వెనక కింది డౌన్ స్ట్రీమ్లో రిజర్వాయర్ నిర్మించి పైకి నీళ్లు పోవాలంటే ఎట్లా పోతాయి? ఆ రోజు గట్టు రిజర్వాయర్ నిర్మించితే ఇబ్బందులే రాకుండా ఇన్ని నాలుగు రిజర్వాయర్లు అవసరమే లేదు. మా రేలంపాడు కానీ, తాటికుంట కానీ, ముచ్చోనిపల్లి కానీ, చిన్నోనిపల్లి కానీ ఇవి అనవసరమైన రిజర్వాయర్లు తెచ్చినది వాళ్ళే, 90% పూర్తి చేసినది వాళ్ళే. మరియు వాటి మీద ఎలాంటి పర్యవేక్షణ లేకుండా, ఆయకట్టు లేకుండా అడ్డాదొడ్డిగా వాళ్ళకే నిర్మించమని ఆదేశాలు ఇచ్చి నిర్మించి ఈరోజు వాళ్ళే వచ్చి రద్దు చేయండి అంటే 90% పూర్తయింది పని. సరే, వాళ్ళకి నిర్వసి చిన్నోనిపల్లి R&R సెంటర్ కావాల్సిన అన్ని మౌలిక వసతులు అన్నీ కూడా ప్రభుత్వం తరఫున ఏది ఉన్నాయో అది ఇప్పించాలని ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళినాము. సరే అని ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారిని మరి మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి యుద్ధ ప్రాతిపదికన చేపిద్దామంటే వచ్చి రోజు టూరిస్ట్ ప్లేస్ లాగా వచ్చిన ప్రతి వ్యక్తి కేసీఆర్ తిట్టడము. మరి స్థానిక ఎమ్మెల్యే మేము కేసీఆర్ ఆ ప్రాజెక్టు ఫౌండేషన్ వేసినోడు కాదు. మరి స్థానిక ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే కాదు, ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన 15 సంవత్సరాలు ఉండి ఏ రోజైనా చిన్నోనిపల్లికి కనీసం మొరం రోడ్ వేయించిన చరిత్ర లేదు. ఆయనకి ఆ ఊరికి మొరం రోడ్ వేయించిన చరిత్ర లేదు. అది రిజర్వాయర్ ముప్పుకు గురైనప్పటికీ స్థానిక అక్కడ నేను MPTCగా గెలుపొందడం వల్ల మట్టి రోడ్ వేయించడం, కరెంటు ఇబ్బంది లేకుండా, డ్రింకింగ్ వాటర్ లేకుండా, ఈ ప్రాబ్లం లేకుండా ఫిల్టర్ వేయించి అన్ని ఆ మిషన్ భగీరథ ఆ ఊరికి వర్తించదంటే కూడా వేయించి ఆ గ్రామస్తుల స్థితిగతులు మరి వాళ్ళకి అన్నీ కూడా అందించుకుంటూ వచ్చినాం. కాకపోతే ఇప్పుడు పని ప్రభుత్వము పని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నప్పుడు మేము కూడా సరేలేబ్బ మా రైతులకు అన్యాయం జరగకుండా వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇప్పించాలని ఈరోజు పొద్దున కూడా ఎమ్మెల్యే చెప్తే నేను గ్రామ ప్రజల దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళన్నీ ఫార్మసీ మీద సంతకాలు పెడుతున్నారు. అది కంటిన్యూ అయితే ఇది ఇక్కడ పెడితే నాకు రాజకీయంగా భిక్ష పుట్టగతులు ఉన్నాయనే ఉద్దేశంతో ఈరోజు ఆమె అక్కడికి వెళ్ళి మరి ప్రజలను రెచ్చగొడుతుంది. ప్రాజెక్టు పనులు ఆపండి, మీరు అనుకుంటే ఆపితే అంటే అక్కడ గొడవ జరగాల, పోలీసులు ఉన్నారు, గొడవ జరిగితే అశాంతి నెలకొట్టే అంత అల్లర్లు చేపించే ఉద్దేశంతోనే ఆమె వ్యవహరిస్తుంది తప్ప అభివృద్ధికి ఆమె ఏనాడు సహకరించలేదు. ఈ మా గట్టు మండల అభివృద్ధికి అని కూడా మీకు అందరూ కూడా తెలియజేసు.